ला చదివినటువంటి యువకుడు ఈ రోజు మీకు సేవ చేయడానికి అని వచ్చినటువంటి నోముల భగత్ గారు మీకు అందరం తెలుసు 2 సంవత్సరాల నుంచి వారి తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి బిడ్డ కాబట్టి వారు అకాల మరణం చెందిరు మరి వారి స్థానంలో మీకు సేవ చేయడానికి వచ్చినటువంటి యువకుడు ఈ యువకుని చూస్తే శారారెడ్డి గారి గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి అయితే రెండే అంశాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ నాయకుడు మరి మన ముఖ్యమంత్రి గారు ఏమి చేసిండు మన గ్రామాలలో నేను చెప్పే కంటే మీ ఆచరణలు ఉన్నాయి మీ కళ్ళ ముందే ఉన్నాయి ఈ రోజు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని గ్రామ గ్రామంలో ఏం జరుగుతుందో ఒక ట్రాక్టర్ గాని ఒక నర్సరీ గాని ఒక వైకుంఠ దామాలు గాని ఎప్పుడో 30 40 సంవత్సరాల నుంచి గ్రామాలలో ఒగిపోయినటువంటి స్తంభాలు గాని వండి పిచ్చి మొక్కలు పిచ్చి చెట్లు మరి కూలిపోయినటువంటి భవనాలు గాని ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా తెలుసు గారు నామినేషన్ చేసిరు కదా మీరందరూ టీవీలో చూసారు నేను కూడా చూసా ఆయన చాలా నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు ఆయన ఏం చెప్తాడంటే నామినేషన్ వేసిన తర్వాత అంట ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ నాయకులు ఇంటికాడ ఉండి ప్రజల మీద ఒగిపెట్టాలంట ఓటు వేయమని ఈ రోజు వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రజాస్వామ్యంలో నామినేషన్ వేసిన తర్వాత మనం ఇంటింటికి పోయి ఓటు అడగాలనేది ఈ భారతదేశ రాజకీయాలలోనే ఉన్నటువంటిది ఇప్పుడు అమెరికాలో కూడా అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను చారారెడ్డి గారు చెప్పేదేదో సింపుల్ గా చెప్పే బదులు కొంత బ్రాడ్ గా ఆలోచించి చెప్పాలి నామినేషన్ చేసి ఇంటికాడ ఉండడం కాదు నాకు చాత కాదు నేను తిరగలేను నాకు చాత కాదు నేను ఇల్లి ఇళ్ళకు తిరగలేను రెండేళ్ల కింద నోముల నర్సింహయ్య గారి చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గానికి నేను రాలేదు కాబట్టి ఇప్పుడు ఓటు అడగడానికి ఏ ముఖం పెట్టుకొని పోవాలి పిల్లగాడు చూస్తేనేమో నోముల భగత్ గారేమో పరిగెత్తుతుండ్రు నేను ఇక్కడ పరిగెత్తాలి అంటే సరిపోతుంది అంతే కాకుండా ఈ విమర్శలవుతూ ఈ ప్రతి విమర్శలవుతూ తిట్టుకుంటూ అని మాట్లాడింది మరి ఆలయంలో ఉన్న మీటింగ్ పెడితే నీ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం ఉన్న మాటలు తిట్టినప్పుడు ఆ రోజు నీ పెద్దతనం ఎక్కడ పోయిందని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు చారారెడ్డి గారిని నేమనుకున్న ముఖ్యమంత్రి గారు నోముల భగత్ గారిని క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన తర్వాత నేను అనుకుంది నోముల నర్సింహయ్య గారేమో నా తోటి నాయకుడు ఆయన నాకు సమవుచి ఆయన అకాల మరణం చెందిండు వాళ్ళ కొడుకుకు టికెట్ ఇచ్చిండు కదా నేను పోటీ నుంచి తప్పుకుంటా అని చెప్పి అంటాడు అనుకున్నా ఆయననేమో నేను పోటీ చేస్తా అనుకోడు సంతోషం కానీ 17 తారీఖు ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చాక ఇక నాగార్జున సాగర్లో కాలు పెట్టలేవు జనారెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే నీకు 45 సంవత్సరాల నుంచి ఈ ప్రజలు పట్టం కట్టిండ్రు 7 సార్లు అనేకమైనటువంటి మంత్రి పదవులు అనుభవించాం మేము గ్రామాలలో తిరుగుతుంటే రోడ్లు సరిగ్గా లేవు ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు ఆయననేమో 2014లో చెప్పిండు నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పిండు నీ ముఖ్యమంత్రి స్థాయిలో నాగార్జున సాగర్లో తిరుగుతే తెలుస్తుంది మాకు టిఆర్ఎస్ పార్టీగా నోముల నర్సింహయ్య గారికి ఇచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ ఒక్క సంవత్సరం కరోనాలోనే పోయింది ఈరోజు మేమందరం తిరుగుతుంటే ఈ 7 మండలాలలో మున్సిపాలిటీలో చూస్తుంటే ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు ఎక్కడ వేసిన కొంగలు అక్కడనే ఉంది కానీ చారారెడ్డి గారు ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు ఇదే 1994లో ఆ రోజు మన ఈ యొక్క నియోజకవర్గం నుంచి నామినేషన్ చెల్లపూర్తి నియోజకవర్గం అప్పుడు
నా చెప్పుడు పెడితే గెలుస్తానే అంటే ఆ రోజు మన నాపూర్తి యాదవ్ గారు మరి గెలిపించి మీకు ఇన్ని పంపించారు మీకు ఇంకా అహం అనేది తగ్గలే ఇప్పుడు కూడా నేను నామినేషన్ చేసి ఇంట్లో కూర్చుంటా అంటే కూర్చో శాశ్వతంగా ఇంట్లోనే ఉంటావు ఎందుకంటే ప్రజల్లో చైతన్యం అంత ఉన్నది ప్రజలందరూ చైతన్యమైనరు గత కాలం పోయింది ఈ రోజు కార్యక్రమాలు జరగకపోతే పని జరగకపోతే నిలదీశ తత్వం పెరిగింది ఈ రోజు ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు అర్జన గిరిజన పడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు ఉన్నత వర్గాలు అందరిని కూడా సమానంగా చూసేటువంటి ప్రభుత్వం ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వానికి కులం మతం లేదు అందరూ సమానమే ఈ రోజు రైతు మందు తీసుకునే వాళ్ళ అన్ని కుటుంబాలు ఉన్నాయి రైతు బీమా తీసుకునే వాళ్ళ అన్ని కుటుంబాలు ఉన్నాయి మిషన్ భగీరథ తీసుకునే ఇండ్లు అన్ని ఉన్నాయి మరి ఈ విధంగా ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినా అన్ని వర్గాల ప్రజలకు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు నేను మీ అందరికి ఒకటి ఆమిస్తున్నా ఈ రోజు నోముల భగత్ ఒక్కడు కాదు నోముల భగత్ గారు ఇంకా ఇంత పెద్ద ప్రభుత్వం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి అండలండలు వారికి ఉన్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి సుమన్ కానివ్వండి రవీంద్రన్న కానీ రాజశేఖర్ అన్న కానీ లింగయ్య యాదవ్ గారు మా ప్రభుత్వం కూడా పూర్తిగా వారికి అండదండలు ఇచ్చి ఎట్లయితే మేము మండలాల వారిగా తిరుగుతున్నామో రేపు అభివృద్ధిని కూడా ఈ నాగార్జున శ్రీనగర్ గారి నియోజకవర్గంలో దీనికి తప్పని అన్ని విధాలుగా మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు అంటే ఒక మాట ఇచ్చిందంటే ఆరు మూడైనా తల దగిన పర్వాలేదు కానీ అది చేసి నిరూపించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ఈరోజు చరిత్రలో ఊహించినటువంటి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపట్టింది